చేస్తున్నాడు కానీ ఇంత వాళ్ళకు దగ్గర బాటలో ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. మేము అప్లై చేసుకున్నాం కానీ మాకైతే రాలేదు. ఇంకోటి గ్యాస్ ఆయన 10 సంవత్సరాల కాంచెలు గెలిచి ఉన్నాడు. మరి గ్యాస్ అప్పుడు 2 సంవత్సరాల కాంచెలు ఏం చేసిండు? ఇప్పుడు వీళ్ళు 500కి ఇస్తారంటున్నారు. ఆయన ఉన్నా మరి 2 సంవత్సరాల కాంచెలు ఉన్నాయన మరి ఆయన ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు ఈయన కూడా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం. మళ్ళీ మహిళలకు కూడా ఫ్రీగా 2500 ఇస్తా అంటున్నాడు. మళ్ళీ ఫ్రీగా బస్సులు ఛార్జ్ కూడా తక్కువ ఇస్తా అంటున్నాడు. సరే వీళ్ళకు కూడా సోనియమ్మనే కదా ఇచ్చింది మనకు అందరికి, మరి ఈమె కూడా ఒకసారి గెలిచే అవకాశం ఇద్దాం మనం అందరం కాంగ్రెస్ కి గెలుపుతామంటారు. అయితే కాదు, ఎప్పుడు ప్రజలనే ఉంటా అన్ని చేస్తున్నా, వాళ్ళకు రైతు బంధువులు ఇస్తున్నా, కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్నా, షాదీ ముబారక్ ఇస్తున్నా, డబల్ బెడ్రూమ్ ఇంట్లు ఇస్తున్నా అని చెప్పేసి మల్లారెడ్డి గారు అంటనే ఉన్నారు. మరి ఆయన గురించి ఎందుకు మీరు అట్లున్నారు? అంటే ఆయనకు తెలిసిన వాళ్ళకి, ఆయనకు అందుబాటులో ఉన్న వాళ్ళకే ఇచ్చిండు. అంటే ఎంత మందికి ఇస్తున్నాం ఏంది అవన్నీ ఆయన చూసుకోవాలి కదా. ఇప్పుడు మేము ఉన్నాం, మరి మాకెందుకు ఇవ్వట్లేదు? రాలేదు, చాలా మందికి రాలేదు. మా దగ్గర ఉన్న వాళ్ళందరికి, బస్సులో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి రాలేదు. ఆయనకు అందుబాటులో ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు. ఇప్పుడు మరి వజ్రేష్ యాదవ్ గారు మీకు అందుబాటులో ఉంటారా? మిమ్మల్ని కలుస్తారా? ఈయన కలుస్తాడు, మాకు అందుబాటులో ఉంటాడు. ఇక్కడ ఉప్పలనే ఉంటాడు. చేయి గుర్తుకే ఇద్దాం అనుకుంటున్నాను. చేయి గుర్తు కాంగ్రెస్. ఏం పేరమ్మా? జ్యోతి. ఆ జ్యోతి గారు మీరు ఇక్కడ దిక్కే ఉంటారా? ఇక్కడ దిక్కే ఉంటాం. అవునమ్మా, చేయి గుర్తుకేస్తుంది. చేయి గుర్తుక. ఇప్పుడు ఏమో మీకు మంత్రి మల్లారెడ్డి ఉన్నాడు, అన్ని ఇస్తున్నాడు, మీరు చేయి గుర్తుకు అంటున్నారు. మల్లారెడ్డి ఇస్తా అంటాడు గానీ ఏమైతే చేయలేదు ఇప్పటి వరకు. ఆ గృహలక్ష్మి అని పెట్టిండు, అవి పెట్టినా కూడా వాళ్ళ వరకు వాళ్ళే చేసుకున్నారు. మాకైతే ఏం చేయలేదు, ఇప్పటి వరకు రాలేదు. వస్తాడు, చేస్తా అంటాడు, చెయ్యడు. అరే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అని మీ ఇంట్లో ముసలి ఉంటారా? పెన్షన్లు అందరూ ఇస్తున్నాడు అంటున్నాడు కదా, ఇస్తలేడా? 2000 ఇస్తున్నాడు అంతే. మరి ఇప్పుడు ఇప్పుడు మీరు ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? చేగుర్తుకు ఇస్తాం అనుకుంటున్నాము. ఎందుకమ్మా? ఇప్పుడు చేగుర్తు కంటే వీళ్ళు 4000 2000 ఇస్తా అని అంతే ఇస్తారు కదా. వీళ్ళు 4000 ఇస్తా అంటారు. ఒకసారి వేసి చూద్దాము అవకాశం, వీళ్ళు కూడా ఇచ్చి చూద్దామని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు మల్లారెడ్డి సార్ మీకు అందుబాటులో ఉంటాడా, కలుస్తాడా, మీరు ఏమన్నా ప్రాబ్లం ఉందని పోత చేస్తాడా? ఏం చేయడు. ఏం చేయడు కలవడా? మరి ఎప్పుడు పేపర్లా టీవీలా మస్తు చెప్తారు కదా. వస్తాడు కానీ మా దగ్గరికి అయితే మరి మాకున్న పరిస్థితులు అవి అయితే ఏం అడగడు. ఆయన మేము చెప్పినా కూడా చేయడు. చేయడు. మరి ఇప్పుడు వజ్రేష్ యాదవ్, జంగ యాదవ్ ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పిల్లలు వచ్చిండు, ఆయన మీకు అందుబాటులో ఉంటాడా? ఉంటాడు. సపోర్ట్ చేస్తాడు చేస్తాము. అయితే మరి ఇప్పుడు ఏమనుకున్నారు మీరు అందరూ? చేయి గుర్తుకే ఇస్తామని మేము అనుకుంటున్నాం. అంతేనా, ఫిక్స్ అయినరా గట్టిగా మీ వాళ్ళంతా? నీ పేరు ఏం పేరమ్మా? శాంతమ్మ. శాంతమ్మ, శాంతమ్మ చెప్పు ఇప్పుడు ఏంటిది? మరి ఇప్పుడు వచ్చినాయి కదా, ఎవరికి వేస్తా ఓటు? చేయికి. ఎందుకు? ఎందుకు? మాకు ఇంద్ర అమ్మ ఎంతో సల్వర్ చేసింది, మస్తు సల్వర్ చేసింది మాకు ఆనాడు. ఈయన వచ్చి 10 ఏళ్ళ సంది ఏం చేస్తుండు? మేము వికలాళ్ళకన్నా అధ్వానమైన మా కాళ్ళు, వాళ్ళకి మిగిలిన 4000 ఇస్తారు. 4000 సంధి మాకు ఒక 500 ఇక్కడా. ఆయన ఏం చక్కగా చేసుకొస్తుండు? మేము అవసరం వస్తే పోతే అయ్యా అంటే కూడా ముఖం చూపిస్తలేడు. మాకు ఇంద్రమ్మ మస్తు సల్వ చేసింది, మేము నీ దప్పము. ఇప్పుడు అయితే ఇంద్రమ్మ రావాలి ఇక్కడికి. మాకు ఇంద్రమ్మ రాజ్యమే రావాలి. అది నాడమే మా సేవాటికి లవాడి సగం మంది పోయిరాలి దాంట్లో. ఇంద్రమ్మ కూడా పోయింది మా గురించి, మా జనం గురించి. ఇప్పుడు ఆమె రావాలి ఇక్కడికి. ఇప్పుడు కాదమ్మా, మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి పెన్షన్ ఎవరు ఇచ్చి? డబల్ బెడ్రూమ్ రమ్మని ఎవరు ఇచ్చారు మమ్మగారికి? మల్లారెడ్డి సార్ చెప్తున్నాడు కదా, రమ్మని ఇక్కడికి. కలవడా మీకు? కలిసినా కానీ రమ్మని ఎవరికి ఇచ్చిండో ఇచ్చినా చూపి మనం ఇయ్యనాలని చూపిస్తాం. మా దగ్గర ఎవరు పేదోళ్ళే లేరు, అందరికి పెన్షన్లు ఇస్తా. గట్టికాసరం మెరుస్తుంది వాళ్ళు వచ్చేపటికి. దేశమంతా తెల్లగా అయితలేదు రాజ్యము, దేశం అంతా నల్లగా అవుతుంది. గట్టిక కానీ తెల్లగా అవుతుంది వాళ్ళు వచ్చేపటికి. అయ్యో, దేశంలో నెంబర్ వన్ మస్తు సంపాదించి దేశం అంతా మస్తుగా అవుతుంది. ఈ ఒక్కటే అయింది మంచిగా, ఇది ఒక్కటే మంచిగా అయింది అంట. మరి దేశం అంతా ఒక్క ఇల్లు కూడా లేవు, 2 ఇల్లు కూడా లేవు, కరెంటు కూడా లేదు. మనతోనే కరెంటు ఉంది, అన్ని సల్వతున్నాయి, గ్యాస్ అగ్గుంది, అన్ని ఇస్తుండేడు ఆయన. ఫ్రీ ఎడ్యుకేషన్ చదువులు చెప్పిస్తున్నారు, అన్ని పెడుతున్నాయా. మాకు ఆయన ఎవరా నేసుకొని కానీ మేమైతే ఇంద్రమ్మనే గెలిపిస్తాం. మేము గ్యారంటీ ఇంద్రమ్మకే ఇస్తాం. మల్లారెడ్డి సార్కి మరి ఏమంటారు? ఇక ఆయన ఏమో మాకు తెలియదు, మాకు ఇంద్రమ్మనే చెప్తాం. మరి వజ్రేష్ యాదవ్ ని గెలిపిస్తారు మీరు? మేము ఇంద్రమ్మనే గెలిపిస్తాం. అంతగానో గట్టిగా ఫిక్స్ అయిపోయినా? గట్టిగా ఫిక్స్. మరి మాకు ఏం జరగట్లే, మాకు ఆనాడు ఇంద్రం ఇచ్చిన ఇంకా సంసారం చేస్తున్నా నేను. ఇప్పుడు బంగారు తెలంగాణ అని చెప్పి కారు గుర్తున్నా. ఇంద్రమ్మ మాకు జాగలు ఇచ్చింది, ఇంద్రమ్మ మాకు ఇండ్లు ఇచ్చింది, మేము మంచిగా అయినాం. ఇప్పుడు ఏం మంచిగా అయితే లేము. ఏం పేరు? నా పేరు యాదగిరి సారు. యాదగిరి, నేను గిరిజి పెట్టుకొని పడుతా సారు. పెడితే రోజు 200-300 కూడా వస్తున్నాయి.
రెండు మూడు వందల నా బతకలు తెలియదు సార్ నాకు ముగ్గురు పిల్లలు నేను బతకలు తెలియదు సార్ నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జర చాలా మంచిగా ఉండే అప్పుడు బియ్యం కూరగాయలకు అన్నిటికీ ఇదే చేశారు నాకేం ఇదే తెలియదు గిరిజు పట్టుకొని పోతున్నా సార్ ఏం లేదు సార్ మరి ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ వస్తే బాగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి సార్ ఎందుకు బీజేపీ వస్తే సారీ బీఆర్ఎస్ వస్తే మంచిలేదా మంచిలేదు సార్ సోనియా గాంధీ రావాలి సోనియా గాంధీ రావాలి మీ పేరు శ్రీకాంచారి 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 గారు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి ఎక్కడ చూసినా మస్తు తిరుగుతున్నాయి మీ ఊర్లో పార్టీలు అయితే బండ్లు మరి ఇన్ని పార్టీలు మీరు ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారు మన పార్టీ వచ్చేసి ఇప్పుడైతే మనకు టీఆర్ఎస్ అయితే ఏ విధంగా సపోర్ట్ చేయలేకపోయింది ఇన్ని రోజుల నుంచి మాకు కాంగ్రెస్కి వేయాలనుకుంటున్నాం మేము కాంగ్రెస్కి వేయాలనుకుంటున్నారు ఎందుకు కాంగ్రెస్ ఎందుకంటే ముందుకు జరిగితే ఏదైనా పనులు అయితే అని చెప్పి దాని గురించి కాంగ్రెస్కి ఎన్నుకున్నాం అరే బంగారు తెలంగాణ చేసినాం మా కేసీఆర్ సార్ మస్తు చెప్తున్నాడు చెప్పుడు మట్టుకే ఉంది కానీ ఏం చేయలేదు కానీ ఇంతవరకు అయితే మన ఫ్లైఓవర్ ఉంది ఫ్లైఓవర్ ఇంతవరకు పనే కాలేదు పూర్తిగా ఫ్లైఓవరే కాలేదు 5 సంవత్సరాల పరిపాలన ఇంతవరకు ఏది కంప్లీట్ కాలేదు చేస్తాం అనుకునేదాడు అన్నయితే అంటారు అంటే అయితేనే ఉన్నాయి ముంగడి పోతలేవు కదా సార్ ఇంతకుముందు అయితే ఏవి దానికి అంగీకారం అనేది ఏం లేకుండా అయిపోయింది కదా ఇక టీవీలు చూస్తే పేపర్లు చూస్తే మల్లారెడ్డి సార్ ఎప్పుడు మస్తు చేసినా అని చెప్పుకుంటాడు మీ ఎమ్మెల్యే సార్ మీ మంత్రి సార్ మీ నియోజకవర్గానికి మీ గట్కే సార్కి ఏం చేసింది ఏం చేయలేదు మా గట్కే సార్కి అయితే ఇంతవరకు ఏం చేసింది ఏం చేయలేదు కలుస్తాడా కొన్ని మిమ్మల్ని అసలు వస్తాడో తనంతలో తను మాట్లాడుకుంటే వెళ్ళిపోతుంటాడు తప్పించి ఇంకేం లేదు ప్రజలకు అందుబాటులో ఉండడు అంట ఏం ఉండదు సార్ ఉండడు మరి ఇప్పుడు వజ్రేష్ యాదవ్కి గెలిపిస్తామంటున్నారు కాంగ్రెస్ గుర్తు కేసు కాంగ్రెస్ గుర్తు చేస్తే కొన్ని సదుపాయాలు అయినా చెప్తుంది కాబట్టి చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి ముందుకు వెళ్తున్నాం మేము ఓకే రెండు సార్లు అధికారంలోకి ఇచ్చినాం కాబట్టి ఆయన చేయలేడు ఆయన చేయలేడు ఈయన చేస్తాడేమో అని కొంచెం ఆశ అది ఇప్పుడు మీ మీ నియోజకవర్గంలో ఇట్లాంటి మన రాష్ట్రం మొత్తంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు గవర్నమెంట్ ఎవరిది గవర్నమెంట్ కాంగ్రెస్ అనుకుంటున్నాం అండి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు వస్తారేం బాగుంటుంది అందరికీ చేయుతనిస్తారు పనులు దొరుకుతాయి ప్రతి వర్కర్ కూడా పని అనేది దొరుకుతుంది ఇందులో గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తాయి కొన్ని మల్లారెడ్డి వచ్చింది ఏం చేసింది గవర్నమెంట్ జాబ్స్ ఏం ఇవ్వలేదు కదా ఎవరికి ఇవ్వలేదు కదా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు అది పెళ్ళికి ఎవరికి ఇచ్చింది సార్ మా గరీబ్ వాళ్ళకి ఎవరికి ఇచ్చింది మాకు ఇల్లే లేదు మాకు ఇంతవరకు ఒక ఇల్లు ఇవ్వలేదు ఇంత జాగా లేదు మాకు అందరికి అన్ని ఇచ్చిందా అంటున్నారు కదా ఎవరికి ఇచ్చిరో వాళ్ళని చెప్పమనండి మేమైతే మాకైతే ఏమి ఇవ్వలేదు ధైర్యంగా చెప్పగలుగుతారు నా పేరు మల్లేష్ సార్ మల్లేష్ గారు చెప్పండి ఇప్పుడు చెప్పరు ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కదా ఇప్పుడు 2 ఏళ్ళు ఆయనకి ఇచ్చినాం కదా సార్ జర ఇంకోటి మళ్ళీ కొత్త పార్టీ కూడా ఇస్తే మళ్ళీ ఏమైనా చేస్తాడేమో అని అట్లా అనుకుంటున్నాం సార్ కొత్తది అంటే కాంగ్రెస్ అంటున్నారు మొత్తం అందరు కాంగ్రెస్ అంటున్నారు కాంగ్రెస్ అంటున్నారు అందరు కాంగ్రెస్ అంటున్నారు బాగానే ఉంది కానీ మరి ఇప్పుడు ఏమో మల్లారెడ్డి సార్ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు ఎమ్మెల్యే మంత్రి కూడా ఆయన అవును సార్ టీవీలో పేపర్లో ఏడ చూసినా ఇన్ని చేస్తున్నా అన్ని చేస్తున్నా ప్రజలకు అన్ని ఇస్తున్నా అంటున్నాడు ఆయన ఇక చెడులకు ఇస్తుండొచ్చు సార్ ఇక్కడ అయితే ఏం లేదు మీకైతే ఇప్పుడు అందుబాటులో కనిపించాడు వస్తాడు 24 గంటలు ఇంకోటి గట్కే సార్కు వారం వచ్చేస్తాడు మరి మీకు గెలవడా అంటే ఇక మేము అంత పార్టీలలో తిరిగాం సార్ మేదో మా దుకాణం అది ఇదే చూసుకుంటాం ఆయన కూడా ఇక్కడ మా గట్కే సార్కు మిర్చల్ నుంచి ఇక్కడ చేస్తుండు బాగానే ఇక లోపల కూడా ఏమో తెలియదు కానీ ఇక్కడైతే గట్కే సార్కు బాగానే చేస్తుండు మల్లరెడ్డి కూడా బాగానే చేస్తుండు రాత్రి కూడా వచ్చి మీటింగ్ పెట్టిపోయిండు ఆయన అయితే పర్వాలేదు బాగానే చేస్తుండు ఇక అందరు అనుకుంటారు ఏంటంటే 2 ఏళ్ళు ఈయనకి ఇచ్చినాం కదా ఒక సంవత్సరం బయట వాళ్ళకి ఇస్తే కూడా తెలుస్తుంది అని అనుకుంటారు ఈసారి అధికారం ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు మీ ఓటు ఎవరికి ఇస్తారు ఇక ఓటు అంటే ఇక అప్పుడు ఎవరికి వేస్తామో తెలియదు కానీ ఇక ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈసారి ఎవరు అంటే అందరూ కాంగ్రెస్ అనుకుంటారు సార్.